అకాల వర్షం అన్నదాతలకు ఆవేదనను మిగిల్చింది. ప్రకృతి వైపరీత్యం చేతికొచ్చిన పంట నోటికి అందకుండా చేసింది. పంటలన్నీ నీట మునిగి రైతు కంట కన్నీరు మిగిల్చింది. పేతాయి తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల రైతులకు పెథాయ్ తీరని నష్టాన్ని మిగిల్చింది. తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పంట పొలాలన్నీ నాశనమయ్యాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంటలన్నీ నీటమునిగాయి. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలలో పెథాయ్ ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీ పంట నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెదపాడు, నరసాపురం, మొగల్తూరు, పెదవేగి, ఏలూరు గ్రామీణ మండలాల్లో పంట నీటమునిగింది. జిల్లాలో సుమారు 40,000 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని తుని, తొండంగి మండలాల్లో పంట పొలాలు నేలకొరిగాయి. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. తూర్పు కృష్ణాలోని కోసిన వరి పంటలు నీటమునిగాయి. ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో వరి పొలాలు నీటమునిగాయి. అలాగే నూజివీడిలో మొక్కజొన్న, పొగాకు, పత్తి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, తిరువూరు తదితర చోట్ల పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, రొంపిచెర్ల, నకరికల్లు మండలాల్లో ఉన్న వరిపైరు పూర్తిగా నాశనమైంది. అలాగే సత్తెనపల్లిలో కురిసిన వర్షాలకు పత్తి, మిరప పంటలు నీటమునిగాయి. చేతికంది వచ్చిన సమయంలో పైరు ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ఎకరానికి 30 నుంచి 40 వేలు పెట్టుబడి పెట్టామని, ఈ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వరి సాగు చేస్తున్నామండి. దగ్గర దగ్గర 6 ఎకరాలు కోసి వదిలి ఉన్నాయండి. ఈ పెథాయ్ తుఫాను వల్ల మేము చాలా నష్టపోయాము. ఎకరానికి 50 నుంచి 60 వేలు దాకా అయిందండి. ఎకరానికి 30,000 రూపాయలు దండకు వస్తుందండి. దగ్గర దగ్గర బస్తా 1,400 రూపాయలు ఉండి వానకు తడటం వల్ల దళారులు రేటు తగ్గించే పరిస్థితి అయితే కనపడుతుందండి. బస్తాకి 400 రూపాయలు దండకు వస్తుందండి. గవర్నమెంట్ మమ్మల్ని కాదుకోలేకపోతే మేము చాలా నష్టపోతామండి. దయచేసి మా ఎందు దయ ఉంచి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అదేవిధంగా రేపల్లె నియోజకవర్గంలో పంట పొలాలు కొన్ని గాలికి నేలమట్టం కాగా మరికొన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలంలో వరి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోయించిన పంట తడిసి పనికి రాకుండా పోయింది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తామంతా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం సకాలంలో స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా వరి, పత్తి పంటలు పనికిరాకుండా పోయాయి. చేతికొచ్చిన పంట వర్షాలకు తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లో సాగర్ ఎడమ కాలువ పరిధిలో చెరువులు, బోర్లు, బావుల కింద విస్తృతంగా వరి సాగు చేశారు. కాని పెథాయ్ ప్రభావంతో పడిన వర్షాలతో పంటలన్నీ నీటమునిగాయి. దీంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎట్లా మరి ఈ ప్రదేశం ఎట్లా చేయాలన్నా ఎందుకు తరిచిన ఈ ఒడ్డు కొనుగోలు కూడా అవపట్టలేదు. పెట్టుబడులు పెట్టి అయ్యింది, మొత్తం ఇదైపోయినా. గవర్నమెంట్ ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు, ఆదుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మమ్మల్ని కనిపెట్టండి అయ్యా. మేము ఇక్కడ నష్టపోయిన కోసి వరి మొత్తలు మొత్తం కోసి మా నాగరాజ గ్రామంలో రెడ్ చెరువు కింద మొత్తం కోసి మేము మొత్తం నీళ్ళలో నీలమయం అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మాకు కొద్ది సాయం చేయకపోతే మేము చాలా నష్టపోయినాం. కౌలు తీసుకున్న రైతులే మేము, మమ్మల్ని చాలా ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో మార్కెట్లో రైతులు తెచ్చిన వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిచిపోయాయి. అలాగే జిల్లాలోని రాయపర్తి, పర్వతగిరి, సంగం మండలంలో చాలా చోట్ల పంట దెబ్బతింది.